గారి వెళ్ళిపోయింది, శార్వరి వచ్చేస్తున్నది. ప్రభవాది 60 సంవత్సరాలలో 34వ సంవత్సరంగా ఈ శార్వరి నామ సంవత్సరం ఉన్నది. అయితే ఇది 384 రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది. కానీ అసలు శార్వరి అంటే ఏమిటి, దానికి అర్థం కూడా మనం తెలుసుకోవాలి. అంటే సూర్యదేవత స్వరూపంగా ఉన్నటువంటి నామధేయమే శార్వరి. భాస్కరం శార్వరీ సంజ్ఞాం. పంచాంగ శాస్త్ర ప్రకారంగా శార్వరి అంటే సూర్యదేవుని యొక్క ప్రత్యామ్నాయ నామధేయమే. వాస్తవంగా ఈ 384 రోజులు జరిగేటువంటి శర్వనామ సంవత్సర ప్రారంభం నుంచే కాలసర్ప యోగంలో ఈ ఉగాది పురుడు పోసుకుంటున్నది, సముద్భవిస్తున్నది. అంటే మొత్తం శర్వనామ సంవత్సరంలో 6 కాలసర్పయోగాలు ఉన్నాయి. దాదాపుగా 7 పర్వదినాలు కాలసర్ప యోగంలోనే వస్తున్నాయి. కాలసర్ప యోగం అనగానే ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలామంది దాన్ని కాలసర్ప దోషం అనుకుంటారు. ఇది దోషం కాదు, ఇది ఒక యోగం. సరే, ఎనీహౌ కాలసర్ప యోగంతో వస్తున్నటువంటి పురుడు పోసుకుంటున్నటువంటి ఈ శర్వనామ సంవత్సరం అందరికీ శుభాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతున్నది. కనుక ఇక దీంట్లో ఉండే గ్రహ సంచార స్థితిగతిని నేను క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం